కన్నడ ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, రచిత రామ్ అని ఒక అమ్మాయి హీరోయిన్ ఉంటుంది, అతను ఆమెకి దర్శన్ అంటే చాలా పెద్ద పిచ్చి. ఆవిడ ఏడుస్తూ పెద్ద పోస్ట్ పెట్టేసింది, దర్శన్ ఇలా చేసి ఉండకపోవచ్చు, ఏదో జరిగి ఉంది, ఇంకేదో జరిగింది, దీన్ని ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. లైక్ చేయుండకపోవచ్చు అంటే ఇప్పుడు వీ హ్యావ్ టాక్ స్పోక్ అబౌట్ దిస్ సేమ్ ఏమంటాం, ఆయనకి చాలా యాంగర్ మేనేజ్మెంట్ అది ఇది అని చెప్పి, కానీ దెర్ ఇస్ ది సోషల్ మీడియా థింగ్ యాజ్ వెల్, ఒక బ్లేమింగ్ జరుగుతుంది. కావాలని ఆయన చేసి ఉంటాడు అన్న ఛాన్సెస్ ఎక్కువనే కాబట్టి ఆయననే కన్ఫర్మ్గా ఈ కేసులో ఉన్నాడు అనేది పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరు ప్రధాన దోషులే, ప్రస్తుతానికి ముద్దాయిలే. వీళ్ళు శిక్ష పడుతుందా లేదా కోర్టులో, ఆ శిక్షను వీళ్ళు ప్రభావితం చేయబోతారా లేదా కోర్టులను కానీ పోలీసులను కానీ చట్టాన్ని కానీ కొంచెం మేనేజ్ చేయగలుగుతారా, శిక్ష నుంచి తప్పించుకుంటారా లేదా అనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇట్లా ఇండస్ట్రీ స్పందించడం అనేది రియాక్ట్ అవ్వడం అనేది నిజానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు మలయాళంలో చూసుకుంటే అక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, లాస్ట్ హీరో మనకు భావన అనే ఒక హీరోయిన్ మీద లైంగిక దాడి చేయించే ప్రయత్నం చేశాడని చెప్పేసి అక్కడ కూడా తన టాప్ స్టారే, ఆయన మాలీవుడ్ బ్యాన్ చేసింది. ఆయన ఏమి సీన్లో ఇన్వాల్వ్ అవ్వాలా, జస్ట్ బెదిరింపే చేయించాడు, కొంతమంది మనుషులను పెట్టి చేయించాడు. ఈ అమ్మాయిని భావన అనే అమ్మాయిని స్టిల్ ఇట్ ఇస్ ఎన్ ఆఫెన్స్ అట్ ఆఫెన్స్ ఆఫ్ కోర్స్. నేనేది ఏంటి జనరల్గా చూస్తున్నప్పుడు మనకి జనరల్ పర్సన్స్కి ఎట్లా ఉంటుందంటే ఆయన లేడు కదా అక్కడ అనేది ఒక కామన్ స్టేట్మెంట్ వస్తుంది. చట్టం వేరు కదా, చట్టం వేరు, ఇది జనరల్ చేయించిండు అని ప్రూవ్ అయితే ఆ చేయించిన పర్సన్ కూడా ఎస్ ప్రూవ్ అయింది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాడు, సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసింది ఆయన కొంతకాలం. హీ వాజ్ ద టాప్ స్టార్. కెన్ యు టేక్ అవుట్ హిస్ నేమ్, ఎవరు? దిలీప్. దిలీప్ సేమ్ కేసు అది కూడా వాస్తవంగా పోలీస్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? లేదు, ఆయన మంచి ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టారేనా, ఫ్యామిలీ స్టారు అని చేత ఇంకో ఫ్యామిలీ పెట్టాడు ఆయన కూడా. సేమ్ కేసు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ భావన అనే అమ్మాయి అండి, ఈమె ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, ఈయన ఫస్ట్ భార్య, ఈమె ఫ్రెండ్, ఈ ఫ్రెండ్కు మోసం చేశాడని చెప్పేసి ఈమె పదే పదే ఓపెన్గా చెప్పడం వల్ల ఈయన కోపగించి దీన్ని ఏదో ఒకటి ఈమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నలుగురు మనుషులు పెట్టి ఆవిడ వెళ్తున్న కారు మీద అటాక్ చేయించి కారులో దూరారు వాళ్ళు, ఆమెను కొంచెం మాలస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అది కేసు ప్రూవ్ అయింది, అందుకే శిక్ష పడింది, బాలీవుడ్ బ్యాన్ చేసింది. ఇప్పుడు కన్నడకు వచ్చేసరికి అదే పాప క్వశ్చన్ ముందు ఇక్కడ వచ్చింది, దర్శన్ బ్యాన్ చేస్తారా? ఇంకా పెద్దది పెద్దది ఇది మర్డర్ చేశాడు చెప్పినప్పుడు లెట్స్ వెయిట్ ఫర్ ద హోల్ థింగ్ టు గెట్ సార్టెడ్, అప్పుడు ఏదైనా బ్యాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఉపేంద్ర వచ్చేసి ఏమన్నాడు, ఇలాంటి విషయాలు ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద కెమెరా అన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కెమెరా అండర్ కెమెరాలో ఉంటే కనుక ఒక కన్ఫ్యూజన్ లేకుండా పోద్ది. నీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు రెండు వర్గాలు వస్తాయి జనాల్లో, ఒకడు పాజిటివ్ వైపు ఉంటాడు, ఒక నెగిటివ్ వైపు ఉంటాడు. ఎనీథింగ్ ఆల్సో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, అదొక కన్ఫ్యూజన్. యాక్చువల్లీ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలంటే ఇవన్నీ కెమెరా సర్వైలెన్స్లో జరగాలి, ఇవన్నీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని, పెద్ద పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అని ఇలాంటి జరగడానికి లేదు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాల్సిందే కేసుకు సంబంధించి, అని చేత దీన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కేసుని ఒక కెమెరా సర్వైలెన్స్లో ఉంటే బాగుంటుంది, ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. అతను ఒక స్టేట్ గుడ్ ఐడియా, మంచి ఐడియా. సో అతను పొలిటికల్గా కూడా ఉన్నాడు, పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాడు, కానీ పొలిటికల్ పార్టీ పెట్టున్నాడు కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడిన ప్రయత్నం చేసినట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ శాండల్వుడ్ నుంచి ఎవ్వరు కానీ దర్శన్ బ్యాన్ చేయాలి అన్న టాపిక్ ఒక్కరు కూడా బయట తీసేవట్లేదు. అసలు ఎవరైనా రెడీ ఉంటారా మూవీస్ చేయడానికి ఇంత జరిగిన తర్వాత? నేను చెప్పాను, హీస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ సెల్ఫ్, బట్ స్టిల్ తన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, నాట్ ఓన్లీ హీరో, చాలా చాలా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్, అన్ని పెద్ద డిస్ట్రిబ్యూటరు, పెద్ద ప్రొడ్యూసరే, ఈ కెన్ మేక్ సమ్ మూవీస్ హిమ్ సెల్ఫ్, పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే ఓవరాల్గా ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే, మన ఉపేంద్ర చెప్పినట్టుగానే ఏమని చెప్పినప్పుడు కూడా ఏ పెద్దవాళ్ళు చట్టం సామాన్యుడికి చుట్టం కా చట్టం ఉన్నవాడికి చుట్టం అని చెప్పేసి చాలా సినిమాల్లోనే డైలాగ్స్ ఉంటాయి. సో అలా కాదు అని ప్రూవ్ అవ్వాలి. ఇంత పెద్ద కేసు, ఒక సాధారణ బక్కపలసన కుర్రాడు, ఎక్కడో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని ఒక హీరోని అభిమానించిన కుర్రాడు ఆ హీరో చేతిలో చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయం. సో ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా, గందరగోళం లేకుండా ఫర్దర్గా అన్ని పరిశ్రమలకు సంబంధించి ఒక ఐ ఓపెనర్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయితే కనుక శిక్ష క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రూవ్ అయ్యి ఆయనకు ఒకవేళ శిక్ష పడింది అనుకుందాం, దెర్ వాంట్ బి ఎనీ నీడ్ ఆఫ్ బ్యానింగ్ హిమ్, నో ఏముండదు, ఇంకా ఇంకేముంటుంది, ఆయన పోయి జైల్లో కూర్చుంటే ఇంకేముంటుంది, ఇంకా అయిపోయి ఎంతకాలం ఉంటాడు, అదే వస్తాడు కదా. ఆహా, ఇప్పుడు ఇవన్నీ అట్లీస్ట్ నేనది ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు
మనకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవడైనా తప్పు బాగా తప్పు చేసాను అనుకో, కొంతకాలం మనం వాడితో మాట్లాడడం తర్వాత అవాయిడ్ చేస్తాం, టైం పట్టొచ్చేమో. అట్లీస్ట్ మనం వాడికి ఒక శిక్ష వేసినట్టు, మాట్లాడకపోవడం ద్వారా కూడా శిక్ష వేసినట్టు. అలాంటిది ఒక పెద్ద యూనియన్గా ఉన్నటువంటి సెక్షన్లో ఒక తప్పుడు వ్యక్తిని కొంతకాలం బహిష్కరించడం, తప్పు పక్కన పెట్టడం అనేది రైట్ డెసిషన్. అట్లీస్ట్ అతనికి మా సమాజం పట్ల వాకి బాధ్యత ఉంది. వీళ్ళు సినిమా హీరోలు ఎంత మాత్రాన దేనికి అతీతులు కాదు, చట్టానికి సమాజానికి అతీతులు కాదు, సొసైటీ పట్ల మాకు బాధ్యత ఉంది. జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా తప్పు, పర్టికులర్గా పర్సన్ అంటారు, ఇండస్ట్రీ హీరో అని అంటారు. సో దట్ ఇండస్ట్రీ పరంగా మేము కొంతకాలం ఇతను బ్యాన్ చేస్తున్నాం, ఇలా చెప్పొచ్చు. ఒకవేళ బ్యానింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ పర్పస్ చేస్తారా, లేదంటే ఇఫ్ హీస్ ఇన్ టూ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీథింగ్ అది దాని కూడా మొత్తం బ్యాన్? అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి మనకు. యాక్టర్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఓకే, మనకు మా అసోసియేషన్ లాగా ఉంటుంది, యాక్టర్ అసోసియేషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, గిల్డ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్, గొడవ అంతా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి తెర మీద కనపడతారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫైన్లు, యాక్టర్గా కొంతకాలం బ్యాన్ చేయడం అదే పెద్ద పనిష్మెంట్ లాగా. పనిష్మెంట్ ఏం కాకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ ఇలాంటివి సహించదు అన్న ఒక స్టేట్మెంట్ జనాల్లోకి వెళ్తుంది, ఒక పాజిటివ్ నోట్. అది మిగతా హీరోలు కానీ మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది.